హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ చెర్రీ. మళ్ళీ ఏంటి కిచెన్ వీడియో పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆల్రెడీ కిచెన్ టూర్ అండ్ ఫ్రిడ్జ్ టూర్ అయిపోయింది కదా, అందులో కొన్ని కొన్ని మిస్సింగ్స్ ఉన్నాయన్నమాట. అందుకోసం మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా మన కిచెన్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కొత్తగా పికెల్ బాటిల్స్ యాడ్ అయ్యాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చికెన్ పికిల్ సండే చేసి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, అండ్ ఆ వీడియో చూడండి. సో కంప్లీట్గా బాక్సెస్ అన్నీ కింద యాక్చువల్గా యూజ్ చేయని బాక్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ అన్నీ తీసేసి కంప్లీట్గా ఇది హార్డ్ బాక్స్ కోసం సెట్ చేసేసాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఉల్లిపాయలు అండ్ సరుకులు ఏవైనా ఉంటే అవి చిన్న బాక్స్లో పెట్టుకున్నాను. ఇది ఇక్కడ వరకు కంప్లీట్ కిచెన్లో ఉన్నటువంటి ర్యాక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ దగ్గర మీకు ఇది చూపించాను కదా, వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ ఎలా స్టోర్ చేస్తున్నాను అనేసి. ఈ విండో కంప్లీట్గా 1 మంత్కి ఒకసారి లేదా అట్లీస్ట్ 2-3 వీక్స్కైనా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలి ఇన్ ద సెన్స్ ఆ కింద పేపర్స్ అనేవి మార్చనమాట. సో ఈ పేపర్స్ నేను కొత్తగా పెట్టానమాట. ఇంకా యాజ్ యూజువల్గా అందరి ఇళ్ళలో ఉన్నట్టే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ ఆ పైన కబోర్డ్స్లో వచ్చేసి నార్మల్గా మనం యూజ్ చేయని కాటన్ బాక్సెస్ అవి ఉంటాయి కదా, అవన్నీ అక్కడ స్టోర్ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఉల్లిపాయలు బుట్టలో హాట్ బాక్స్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. మిక్సర్ అండ్ రైస్ కుక్కర్ యాజ్ యూజువల్, అండ్ మార్నింగ్ కదా కాఫీ తాగడానికి మగ్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా డైలీ ఆయిల్ అండ్ రిమైనింగ్ యూజ్ చేసేవి. అండ్ ఫ్రిడ్జ్ టూర్లో ఏంటి అంటే లాస్ట్ టైం ఏం చేశాను, సాటర్డే చేశాను, అంటే అప్పటికి వారానికి సరిపడా తెచ్చుకున్న కూరగాయలన్నీ కంప్లీట్ అయిపోతుంది, అంటే స్టాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మండే చేస్తున్నాను కాబట్టి కొత్తగా కొన్ని యాడ్ అయ్యాయి అనమాట ఫ్రిడ్జ్లో. చూసారా, 2 ఐస్ క్రీమ్ డబ్బాలు యాడ్ అయ్యి, ఒక కేక్ యాడ్ అయింది, అండ్ డ్రై ఫ్రూట్స్, ఎగ్స్, రిమైనింగ్ ముందు వీడియోలో మీకు చెప్పలేదు సాస్ అండ్ వెనిగర్స్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దట్టు కూరగాయలు కూడా ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల వారానికి 3-4 రోజులు మార్కెట్ ఉంటుందంట. మండే మార్కెట్ ఉంటుంది, ట్యూస్డే మార్కెట్ ఉంటుంది, థర్స్డే మార్కెట్ ఉంటుంది, వెన్స్డే మార్కెట్ ఉంటుంది, సండే మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా, ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత పైపైన వచ్చే పొట్టు మొత్తం తీసి ఇలా పెట్టుకోవాలన్నమాట. అండ్ బుట్టలో వేసేటప్పుడు కూడా కింద ఒక న్యూస్ పేపర్ పెట్టుకుంటే ఏంటంటే రిమైనింగ్ చెత్త కూడా కింద పడకుండా ఉంటుంది. అండ్ ఉల్లిపాయలు అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ పేపర్ విదిలించేసుకొని మళ్ళీ వేసుకునేసి కొత్తగా తెచ్చుకునే ఉల్లిపాయలు పోసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ టిప్స్ మొత్తము. సో ఫైనల్గా బుట్ట అనేది క్లీన్గా ఉంటుందన్నమాట. అండ్ ఫ్రిడ్జ్ పైన చూసినట్టయితే మీరు, నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఇక్కడ బనానాస్ పెడతాను, సో మార్కెట్ నుంచి బనానాస్ తెచ్చేసుకున్నాం, ఫ్రిడ్జ్ మీద పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసారా, ఫ్రిడ్జ్ మీద డైలీ యూజ్ చేసేవి కోమ్ కానీ స్పెట్స్ వాష్ ఇకీ అనేది ఇక్కడ ఉండకూడదు అనమాట. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాల్సినవి అక్కడే పెట్టుకోవాలన్నమాట. సో ఫైనల్గా మన ఫ్రిడ్జ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ మీరు చూసేస్తుంటారు ఫ్రిడ్జ్లో కొత్తగా తెచ్చినవన్నీ స్టోర్ చేసేసాము. అండ్ కొత్తగా ఫ్రిడ్జ్లో ఏంటి 3-4 డేస్కి ఏం తింటామండి, కావాల్సిన టమాటాలు, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ఇవే కదా తెచ్చుకుంటాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటికీ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ చూసేయండి.